హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా అసువులు బాసిన చిత్తూరు జిల్లా ఎగువ రేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజకు కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాయి తేజ సహా ఇతరులు భౌతిక గాయాలను గుర్తించిన సైనిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సాయి తేజ భౌతిక గాయం నిన్న మధ్యాహ్నం బెంగళూరులోని యలహంక ఎయిర్పోర్ట్ కు ఎయిర్ బేస్ కు చేరుకుంది. అక్కడ సైనిక లాంఛనాలు నిర్వహించిన అనంతరం కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం సాయి తేజ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. హెలికాప్టర్ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి జనరల్ బిపిన్ రావత్ సహా అసువులు బాసిన చిత్తూరు జిల్లా ఎగువ రేగడకు చెందిన లాన్స్ నాయక్ సాయి తేజకు కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన సాయి తేజ సహా ఇతరులు భౌతిక గాయాలను గుర్తించిన సైనిక అధికారులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా సాయి తేజ భౌతిక గాయం నిన్న మధ్యాహ్నం బెంగళూరులోని యలహంక ఎయిర్ బేస్ కు చేరుకుంది. అక్కడ సైనిక లాంఛనాలు నిర్వహించిన అనంతరం కమాండ్ ఆసుపత్రికి తరలించారు. ఇవాళ ఉదయం సాయి తేజ కుటుంబానికి చెందిన వ్యవసాయ క్షేత్రంలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లుగా కలెక్టర్ హరినారాయణ తెలిపారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ ని చిత్తూరు జిల్లా నుంచి మా ప్రతినిధి హేమంత్ అందిస్తారు. హేమంత్ చెప్పండి, అంటే చిత్తూరు జిల్లా లాన్స్ నాయక్ సాయి తేజకి ఇవాళ అంత్యక్రియలు నిర్వహించబోతున్నట్టుగా తెలుస్తోంది, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ బిందు. అయితే లాన్స్ నాయక్ సాయి తేజ హెలికాప్టర్ ప్రమాదంలో వెళ్ళాడు. ఈయన మృతదేహాన్ని నిన్న కోయంబత్తూరు నుంచి బెంగళూరుకు తరలించడం జరిగింది. అక్కడ నుంచి నేరుగా ఇవాళ ఉదయం కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఆంధ్ర బార్డర్ చేరుకున్న అనంతరం అక్కడ నుంచి భారీ ర్యాలీ నడుమ ఎగువ రేగడ గ్రామానికి తరలిస్తున్నారు గ్రామస్తులు. ఆయన సన్నిహితులు కావచ్చు, ఇతర మిత్ర బృందం కావచ్చు, వీరందరూ కూడా ఆయనకి అక్కడ నుంచి ఘన నివాళులు అర్పిస్తూ కూడా ఎగువ గ్రామానికి చేరుకుంటూ వస్తున్నారు. అయితే మొత్తం మీద లాన్స్ నాయక్ మృతితో చిత్తూరు జిల్లా మొత్తం కూడా విషాద ఛాయలు అనుకుందనే చెప్పుకోవాలి. ఎక్కడికక్కడ క్యాండిల్ ర్యాలీతో పాటు ఇతర ర్యాలీలు, శాంతి ర్యాలీలు కూడా నిర్వహించారు. ఆయన ఆత్మ శాంతి చేకూరాలకు కూడా విద్యార్థులు కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, ఎన్నో శాంతి ర్యాలీలు కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం మీద లాన్స్ నాయక్ ఉద్దేహం అయితే 4 రోజుల అనంతరం చిత్తూరు జిల్లాకు చేరుకుందనే చెప్పుకోవాలి. ఇవాళ ఉదయం బెంగళూరు నుంచి ఏపీ బార్డర్కి చేరుకున్న లాన్స్ నాయక్ మృతదేహాన్ని భారీ ర్యాలీ తీసుకుని కూడా ఎగురేగడ గ్రామానికి తీసుకెళ్తారు. అక్కడ నుంచి ప్రజల సందర్శనతో అదే
భద్రత సంరక్షణార్థం వాళ్ళ ఇంటి వద్ద ఉంచి అక్కడే అక్కడే ఉన్న పెరేడ్ గ్రౌండ్ లో అయిన మృతదేహాన్ని ఖననం చేయనున్నారు. ఈ ఖననం కూడా 11 నుంచి 12 గంటల నడుమ జరిగే అవకాశం ఉందని కూడా అక్కడ నుంచి మనకి తెలుస్తున్న పరిస్థితి అయితే మొత్తం మీద సైనిక లాంఛనాలతో ఈ అంత్యక్రియలు కూడా జరిగే అవకాశం జరగనుంది. అయితే ఈ అంత్యక్రియల కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు అలాగే ఇతర అధికారులు కూడా పాల్గొని అక్కడ పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఇప్పటికీ కొనసాగుతుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. అక్కడ కొన్ని బార్గేట్లను ఏర్పాటు చేసి ఆ బార్గేట్ల ద్వారా లాంచ్ నాయక్ సాయితేజ మృతదేహానికి నివాళులర్పించే కార్యక్రమాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం ఆ నివాళులర్పించిన అనంతరం వెంటనే 11:30 అంత్యక్రియ అంతిమయాత్ర ప్రారంభమయ్యి అక్కడ నుంచి నేరుగా అంత్యక్రియలు నిర్వహించే ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ సైనిక లాంఛనాలు తీసుకున్న అనంతరం వెంటనే అక్కడ అంతిమ క్రియలు కూడా జరిగే అవకాశం అయితే ఉంది. మొత్తం మీద అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా సాయితేజతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. చివరిసారిగా భార్యతోను అమ్మతోనూ మాట్లాడిన సాయితేజ, నేను సంక్రాంతి కాలకు వచ్చి ఆనందంగా గడుపుతామని కూడా చెప్పినట్టుగా కూడా మనకి తెలుస్తూ వస్తుంది. అయితే తన కోరికను కూడా తీర్చాలి, ఎప్పుడు తన కుమారు కూడా సైనికుల్లో చేరాలని కూడా ఆయన ఆకాంక్షించే వారిని కూడా వారు చెప్తుంటే తెలుస్తూ వస్తుంది. అయితే తన తమ్ముడు ఎప్పటికప్పుడు అక్కడ ఉంటూ తన పరిరక్షణ కార్యక్రమాన్ని కూడా చేస్తూ వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. జిల్లా యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా కూడా ముందుకు చర్యలు తీసుకున్నారు. అలాగే అంత్యక్రియానికి ఎలాంటి లోటు లేకుండా కూడా ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేయడం జరిగింది. నిన్న 50 లక్షలకు సంబంధించిన చెక్కును కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సైనికుల కుటుంబాలకి అందించడం జరిగింది. పలువురు ప్రముఖులు కూడా ఇప్పటికే సాయి తేజ కుటుంబానికి పరామర్శ కూడా తెలియజేశారు. రైట్, థ్యాంక్ యూ హేమంత్.